వాళ్ళ స్ట్రాటజీని చేంజ్ చేసుకుంటారా అనేది తేలాల్సి ఉంది. ప్రస్తుతం అయితే ఆ పార్టీకి సంబంధించిన డికే శివకుమార్ హైదరాబాద్ లో ఉండి పూర్తిగా కౌంటింగ్ కి సంబంధించినటువంటి ప్రక్రియను మానిటరింగ్ చేస్తా ఉన్నారు. దాంతో పాటు చిదంబరం అదే విధంగా సుశీల్ కుమార్ షిండే ఇంకా కొంతమంది ఏఐసిసి కి సంబంధించినటువంటి పెద్దలు వచ్చారు. వాళ్ళు కౌంటింగ్ కి సంబంధించినటువంటి విషయాలను వార్ రూమ్ నుంచి సమీక్షిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ మ్యాజిక్ ఫిగర్ దాటితే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఏ విధంగా ముందుకు వెళ్ళాలని విషయాన్ని ఆలోచిస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు ఈ రోజు రిజల్ట్ వస్తుంది, కాంగ్రెస్ ప్రభుత్వం 9వ తారీఖున కొలువు తీరనుంది అని వాళ్ళు చెప్పారు. మధ్యలో 4-5 రోజుల డ్యూరేషన్ ఉన్నటువంటి నేపథ్యంలో చేజారిపోకుండా ఏ విధంగా ఎమ్మెల్యేలను కాపాడుకోవాలనే అంశానికి సంబంధించి కాంగ్రెస్ నేతలు వ్యూహాలు రచిస్తున్నారు. ఎందుకంటే గతంలో 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొందినటువంటి 12 మంది ఎమ్మెల్యేలను బీఆర్ఎస్లోకి లాక్కున్నారు. దానికంటే ముందు టీడీపీ, సిపిఐ అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలను కూడా చేర్చుకున్నారు. ఇట్లాంటి బిటర్ ఎక్స్పీరియన్స్లు ఉన్నటువంటి నేపథ్యంలో ఈసారి కూడా మ్యాజిక్ ఫిగర్ దాటిన ప్రలోభాలకు గురి చేసే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కాంగ్రెస్ పార్టీ అలర్ట్ అని చెప్పింది. ప్రస్తుతం అయితే తాజ్ కృష్ణాలో కొన్ని ప్రత్యేక బస్సులను కూడా సిద్ధం చేసింది. గెలిచినటువంటి ఎమ్మెల్యేలందరినీ ధృవీకరణ పత్రం తీసుకోగానే వాళ్ళందరినీ హైదరాబాద్లోని తాజ్ కృష్ణకు తీసుకురావాల్సిందిగా కర్ణాటక ఎమ్మెల్యేలను పురమాయించారు. కానీ మ్యాజిక్ ఫిగర్ దాటితే వాళ్ళ స్ట్రాటజీని ఏమైనా చేంజ్ చేసుకుంటారా, లేదంటే నిన్న అనుకున్న విధంగానే గెలిచినటువంటి ఎమ్మెల్యేలందరినీ హైదరాబాద్కు తీసుకువస్తారా అనేది మరికొద్ది గంటల్లో తేలే అవకాశం ఉంది. రైట్, అది కాంగ్రెస్ పార్టీ ఆలోచన. వీలైనంత వరకు ఒకవేళ బొటాబొటీ మెజారిటీ మ్యాజిక్ ఫిగర్కి దగ్గరలో ఉంటే బెంగళూరు పంపించి వాళ్ళు కాపాడుకోవాలనుకున్నారు. కానీ ఇప్పుడు మంచి నంబర్ వస్తుంది కాబట్టి మరి ఇప్పుడు ఏం చేస్తారనే దాని మీద ఇంకా కొద్దిగా క్లారిటీ రావాల్సినట్టుంది పార్టీ నాయకత్వం వైపు నుంచి, అది చూస్తున్నారు. సో ఎనీవే, సో ఓవరాల్గా తెలంగాణ ఎలా రియాక్ట్ అవుతోంది అనేది మనకి ఇంకా ఫిగర్స్ వస్తూనే ఉన్నాయి. ఒకసారి తెలంగాణ వ్యాప్తంగా ఉన్న జిల్లాల్లో కౌంటింగ్ సెంటర్స్లో రకరకాల ఫలితాలు మనం చూస్తున్నాం. అన్ని చోట్ల మోరార్లెస్ కాంగ్రెస్ పార్టీ ఇదే కనబడుతుంది, ఎక్సెప్ట్ గ్రేటర్ హైదరాబాద్ అండ్ రంగారెడ్డి మినహాయిస్తే చాలా చోట్ల. కొద్దిగా నార్త్ తెలంగాణలో ఆదిలాబాద్లో కొంత పోటాపోటీగా